ముందుగా నటుడు అనేది ఇంతమందిలో మీరు చెప్పారే ఇంతమంది మహానుభావుల్లో మీరు ఎట్లా నిలదొక్కున్నారని ఇప్పుడు ఇవాళ ఎవరు దొరికినా క్వాలిఫైడే పన్నెండు వాళ్ళు బాగుపడతాంటే క్వాలిఫైడ్ చేసేస్తారు పన్నెండు వాళ్ళు అబ్బాయి అంటే క్వాలిఫైడ్ బాగుండలేకపోయినా నన్ను ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు ఫస్ట్ టెస్ట్ చేసింది కే.వి.రెడ్డి గారు అది వేషానికి అది మూడు రోజులు టెస్ట్ చేశారు ఒకరోజు రిహార్సల్స్ ఒక పెద్ద డైలాగ్ ఇచ్చి క్యారెక్టర్స్గా మిగతా వాళ్ళు నిలబడి చేయగలుగుతామని చెప్పాను అలా దాంట్లో పాస్ అయ్యాను అది చేసేదానికి బాగా ఫ్రీగా బాగా చేశాడు అని అన్నారు రెండో రోజున మేకప్ టెస్ట్ సూటబిలిటీ దేనికి ఎంతవరకు బాగుంటాడు ఇతను కానీ అయిపోయిన తర్వాత రెండో రోజు అయిన మూడో రోజున వాయిస్ టెస్ట్ ఇన్ని చేసి ఇదంతా చూసి వాళ్ళందరూ ఆలోచించుకొని ఈ ఆర్ పాస్ అన్నారు అంటే ఒక్క క్యారెక్టర్కి ఆ రోజుల్లో సెలెక్ట్ అవ్వటం అంటే సామాన్యం కాదు మామూలుగా మనకి ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి అదృష్టం అన్నిటికంటే మించింది ఏంటంటే అదృష్టం కలిసి రావాలండి ఇప్పుడు మనలో ఉన్న టాలెంట్స్ బయటకు పెట్టుకోవాలి అని అంటే మనకు ఒక అవకాశం దొరకాలి కదా ఆ అవకాశం దొరకటమే అదృష్టం తర్వాత కాలానుగుణంగా సిబ్బాయి కూతురులో హీరో చేశాను దెబ్బతిన్నాను పిక్చర్ బాగా పోలేదు దాని తర్వాత మళ్ళీ విడ్డాచారి గారు సహస్ర సిరచ్ఛేద పూర్వ చింతామణి తీసుకొచ్చారు అది అయిపోయిన తర్వాత ఆయనే సలహా ఇచ్చాడు నాకు అంటే హీరో అనగానే చాలా కాంపిటీషన్ ఉంది మీకు ఎవరో సపోర్ట్ చేసేవాళ్ళు లేరు ఇక్కడ అందుచేత విలన్స్ ఎవరు లేరు ఒక రాజరాజు గారే ఉన్నారు అందుచేత నేనే ఫస్ట్ విలన్ ఇస్తాను మీకని నాకు కనకదుర్గ పూజా మహిమలో వెల్లడించారు అట్లా ఒక్కోటి 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 పిక్చర్స్ వచ్చారు ఆయనే అగ్గి పెడుగు అనే పిక్చర్ తీశారు రామారావు గారు జైల్లో ఒక రామారావు గారికి ఆపోజిట్ రాజన్న గారు ఒక రామారావు గారికి ఆపోజిట్ నేను అది 28 రోజుల్లో పిక్చర్ తీశారు అందరూ ఒక రోజున ప్రివ్యూ వేశారు అక్కడ వేసేదానికి క్రీమ్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఆల్ ది ప్రొడ్యూసర్స్ ఆల్ ది డైరెక్టర్స్ మెయిన్ ఆర్టిస్టులు అందరూ అటెండ్ అయ్యారు ఎందుకు రామారావు గారితో జీఎం గ్రౌండ్లో ఈయన 28 రోజులు ఎలా తీశారు పిక్చర్ చూడాలనే ఉద్దేశంతో అందరూ వచ్చారు నా అదృష్టం ఏంటో అప్పుడు నాకు పేరు వచ్చింది రామారావు కంటే విధానంగా మరుసటి రోజు నుంచి రామారావు గారు నేను రామారావు గారు నేను చూడి టక 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 పిక్చర్ తీసేసి అక్కడి నుంచి రామారావు గారు నేను మెయిన్ అయ్యాను కాంతారావు గారును రాజన్న గారు సెకండరీ అయ్యారు అలా ఇండస్ట్రీలో కొంతకాలం వరుసలే నలుగురు హీరోలకి నేనే విలన్ అయ్యాల్సి వచ్చాను అలా వేసిన రోజు తర్వాత రామారావు గారు మళ్ళీ నాకు బ్రేక్ ఇచ్చారు